హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి కడిగి అక్కడ పెట్టాను. అది నిల్వ పచ్చడి, బట్ అప్పటికప్పుడు కడిగి మనం చేసుకోవచ్చు, పాడవ్వదు. అండ్ పక్కన చాయ్ పెట్టేశాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు చట్నీ చేద్దామని చెప్పేసి అది కూడా అక్కడ పెట్టాను. అండ్ దోశ, ఈరోజు నిన్న ఇడ్లీ వేసాం కాబట్టి ఈరోజు దోశ వేసుకుందామని చెప్పేసి దోశ బ్యాటర్ కూడా బయట పెట్టేశాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టాలి. దాంతోపాటు చాయ్ తాగుదామని చెప్పేసి కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మా ఇంట్లో పవర్ బ్యాకప్ ఉంది కదండి, సో ఈ మార్గ మా తమ్ముడు కానీ లేకపోతే ఎవరైనా పొడవుగా ఉన్న వాళ్ళ దగ్గర పని చెప్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో డిస్టిల్ వాటర్ అనేది పోపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు మామాఎర్త్ నుంచి మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ చూపిస్తాను. ఇది ఓట్స్, మిల్క్, కెలందరతో చేస్తుంది, చాలా న్యాచురల్ ఉంటుంది. ఇది మన ఇండియన్ బ్రాండ్ అండ్ ఇది దీంట్లో మనకు 100% న్యాచురల్ ఉంటాయి అండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. మైల్డ్గా ఉంటుంది అండ్ జెంట్లీ ఫార్మ్లో ఉంటుంది అన్నమాట. ఇది సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, అలాగే పెటా అప్రూవ్డ్ అండి, డెర్మటాజికల్ టెస్టెడ్, మెడ్సేఫ్ వాళ్ళు సర్టిఫై చేసిన ప్రోడక్ట్. పిహెచ్ వచ్చేసి మనకు 5.5 ఉంటుంది. సో చాలా చాలా బాగుంటాయి ఈ మామాఎర్త్ ప్రోడక్ట్స్ అనేటివి. అలాగే మనకి ఏంటంటే ఈ సోపు చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది అండ్ స్కిన్ని చాలా జెంట్లీగా క్లీన్ చేస్తుంది. అలాగే మనకు స్కిన్ని సాఫ్ట్ ఉంటుంది, అలాగే స్మూత్ చేస్తుంది. ఎస్ఎల్ఎస్, అలాగే ఎస్ఎల్ఈఎస్, అలాగే పారాబెన్ ఫ్రీ. ఇవి ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయండి మామాఎర్త్ ప్రోడక్ట్స్. దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ ది యూజ్ అన్నమాట. ఇవి మనకు అవైలబుల్ మామాఎర్త్ వెబ్సైట్, అలాగే యాప్లో ఉంటాయి, అలాగే అమెజాన్లో ఉంటాయి, నైకాలో ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, పర్పుల్లో ఉంటాయి. అలాగే మనకు మన నియర్ స్టోర్లో ఆఫ్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి. నా కూపన్ కోడ్ యూస్ చేసుకోండి మీరు, అమ్ముహరి 2023 అని చెప్పి మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది మామాఎర్త్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ తీసుకుంటున్నట్లయితే. ఓకేనా? ఈ ప్యాక్ మనకు 75 grams ఉంటాయి అండ్ 2 soaps అనేవి వస్తాయన్నమాట, అంటే బాతింగ్ బార్స్ అనేటివి. చాలా నిజంగానే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెష్ ఫార్ములా ఉంటుంది నిజంగానే. పిల్లలకి ప్యాకెట్స్ ఎలా వస్తాయి అండ్ ప్యాకింగ్ కూడా. అండ్ సోప్ వచ్చేసి మనకు పట్టుకోవడానికి ఇలా గ్రిప్పింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సోపు స్కిడ్ అవ్వడం ఇట్లా ఉండదు, జారిపోవడం అట్లా. పిల్లలు కూడా ఈజీగా తీసుకొని యూస్ చేసుకునేలా ఉంటుంది అన్నమాట. లవ్లీకి అయితే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది మామాఎర్త్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఎక్కడ తీసుకున్నా. అలాగే మీ నియర్ స్టోర్లో మీకు మామాఎర్త్ ప్రోడక్ట్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీరు ఎక్కడ బయట ఆఫ్లైన్లో తీసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అందుకోసం అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి ఇంకా చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ముందు టిఫిన్ చేసేద్దాం అనుకున్నాను, బట్ మా తమ్ముడేమో పిల్లలు వేసాక తిన్నా లెక్క అనేసరికి ఇంకా ఆపేశాను అన్నమాట. ఇంకా సరే అని చెప్పి గోంగూర పచ్చడి చేసేసి తర్వాత ఇంక చట్నీ చేద్దామని చెప్పి మళ్ళీ వ్లాగ్ వచ్చి స్టార్ట్ చేశాను. గోంగూర పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇది. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని మిరపకాయలు వచ్చేసి ఎండుమిరపకాయలు, అంటే మీ కారానికి తగినట్లు వేసుకోవాలి. ఇది పుల్ల గోంగూర కాబట్టి ఎక్కువే పడతాయి. ఫస్ట్ ధనియాలు కొన్ని వేసుకొని 1 tablespoon వేసుకోండి, జీలకర్ర 1/2 tablespoon, మెంతులు ఒక కొన్ని మెంతులు వేసుకోండి, ఆవాలు వచ్చేసి 1/2 tablespoon వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలను ఎప్పుడు కూడా నల్లగా మాడగొట్టకూడదు. అలా చేస్తే పచ్చడి కొంచెం నల్లగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి కొంచెం లైట్గా అట్లా ఫ్రై చేసుకొని, అలాగే వెల్లుల్లి కూడా 1 pai వేసాను కంప్లీట్గా, 1 వెల్లుల్లిపాయ. అది తీసి ఇంకా పక్కన ప్లేట్లో పెట్టేసుకొని అది చల్లారే లోపల ఇంకా గోంగూర కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే కడుగు పెట్టుకున్న గోంగూరని ఇది కడిగి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా రోజులే మనకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం కంప్లీట్గా దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ మన ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఉన్నా సరే ఉంటుందండి. గోంగూర అంతా కూడా వేసేసుకొని గరిటితోటి ఇట్లా బాగా కలుపుకుంటే ఎక్కువ టైం తీసుకోదు. అయితే వీటికి తొడుములు అనేటివి ఉంచకూడదండి కొంచెం కూడా, అవి అసలు కరగవు. అందుకే ఆకు మాత్రమే తుంచుకోవాలన్నమాట. చిన్న చిన్న తొడుము ఉంటే కూడా మనకు చాలా టైం పడుతుంది. వీళ్ళు సరిగా వలవలేదు ఆకుని, మా తమ్ముడు అలాగే లక్కీ ఇద్దరు వలిచారన్నమాట ఆకు. నాకు టైమే పట్టింది వాటన్నిటిని మళ్ళీ తీసుకోవడానికి. ఇవి బాగా చల్లారిపోయాయి. ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు తగినంత టేస్ట్కి సరిపడా వేసుకొని దీన్ని మనం కచ్చా పచ్చగా మిక్సీ పౌడర్ చేసేసుకుందాం. మిక్సీలో వేసి ఆ పౌడర్ తీసుకొచ్చి ఇందాక మనం మంచిగా గోంగూరని
అంటే మిక్సీలో వేయక్కర్లేదండి, ఇలా గరిటతో కలుపుతూ ఉంటేనే పేస్ట్ లాగా తయారైపోతుంది అన్నమాట మనకు. దాంట్లోనే ఈ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే, ఇప్పుడు ఆయిల్ లేనట్టు ఉంటుంది కదా, కొంతసేపు చల్లబరిన తర్వాత ఆయిల్ అంతా కూడా మనకు పైకి తేలిపోతుంది. సో కాబట్టి ఆయిల్ చూసుకొనే వేసుకోవాలి. సో అది పక్కన పెట్టేశాను, మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చట్నీ చేస్తాను, అది మీకు చూపెట్టలేదు పల్లీల చట్నీ, ఎందుకంటే చాలాసార్లు మీకు చూపించుంటాను నా బ్లాగ్లో, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోర్ కొడతాయి ఒక్కొక్కసారి కొన్ని, అందుకే కొన్ని కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంక దీనికి పోపు పెట్టేశాను. ఇంకా దోశ వేసుకోవడం, అంటే ఎవరు లేస్తే వాళ్ళకి వేడివేడిగా దోశ వేసి ఇస్తాను అన్నమాట. చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి. అండ్ లవ్లీ కోసం గోంగూర పచ్చడి చేశాను, ఆ స్మెల్ చూసి లేచి వచ్చేస్తుంది అనుకున్నా అలాగే అయింది వచ్చేసింది. ఇంకా వేడివేడి అన్నం చేసి గోంగూర వేసి ఇచ్చేయమంటుంది అన్నమాట మార్నింగే, అంత ఇష్టంగా తింటుంది గోంగూర పచ్చడి. కొన్ని పికిల్స్ వీళ్ళకి బాగా నచ్చుతున్నాయి పిల్లలకి, నాకు పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం. సో ఇంకా దోశలు వేయడం మొదలెట్టానండి. చక్కగా అందరికీ దోశలు వేసేసుకొని ఇంకా పల్లీల చట్నీతోటి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈరోజు ఇంకా సాంబార్ చేద్దామని చెప్పి అనుకున్నాను, వాటికి కావాల్సినవన్నీ తీసి పెట్టాను, చేయాలి దాన్ని కూడా. ఇక్కడేమో కుక్కర్లో పప్పు పెట్టేశాను, అది ఉడికే లోపల మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ చూసుకొని కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వైప్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయి కిచెన్కి. ఇవి మనం క్లీన్ చేసేసుకొని వెంటనే వాష్ చేసుకొని మళ్ళీ అక్కడ వేస్తే డ్రై అయిపోతాయి, మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు తడుపుకొని మనం క్లీనింగ్ అనేది చేసుకోవడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి నిన్న మా తమ్ముడు వచ్చాడు కదా, సో తీసుకొచ్చాడు పువ్వులు, అవి మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసున్నాను, అవి తీసాను. ఇంకా లవ్లీకి కొన్ని పెట్టి నేను కొన్ని పెట్టుకుందాం అని చెప్పి, సో జడేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే సాంబార్ ఇలా చేస్తున్నాను, ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తో చేస్తానండి, పర్టికులర్గా ఇవే వేసుకోవాలని ఏం లేదు, ఏ ఉంటే వాటితోటి సాంబార్ అనేది చేసేస్తాను అన్నమాట, ఉట్టిపప్పు చేయడం కంటే కూడా. సో ఇంకా కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి ఎండుమిరపకాయలు వేసి, తర్వాత ఉల్లిపాయలు వేసాను కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఏమేమి వేసుకుంటున్నానంటే క్యారెట్ వేసుకుంటున్నాను, ఆలు అయితే నేను మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను సాంబార్లో, చాలామంది వేసుకోరు బట్ మాకు మాత్రం ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకా బెండకాయ వేసాను. అండ్ మునక్కాడలు లేకుండా సాంబార్ అయితే చేసుకోం కదా, సో మునక్కాయ అయితే కంపల్సరీ, అది కూడా వేస్తాను. ఇంక వంకాయలు వచ్చేసి ఆంటీ వాళ్ళ చెట్లో కోసుకొచ్చాను అన్నమాట, సాంబార్ కావాలి అని చెప్పి చేసుకోవాలి అని చెప్పి ఇవి ఉన్నాయి, ఇవి కోసుకొని వచ్చేసాను. ఆంటీ వచ్చి ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా కోసేసుకోమంటున్నారు అన్నమాట, వద్దు సరిపోతాయి ఆంటీ అని చెప్పేసి ఒక ఆరేమో కోసుకొని వచ్చాను. దాంట్లో ఒకటి మాత్రమే పెద్దది, మిగిలినన్నీ చిన్న ఉన్నాయి, అవి కూడా వేయాలి. ముందైతే మనం ఒకసారి వెజిటేబుల్స్ని కలిపేసుకుందాం. అండ్ ఉప్పు కూడా ఇక్కడే వేసేస్తాను నేను, అప్పుడైతేనే ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట. ఆల్రెడీ పప్పు ఉడక పెట్టేసుకున్నాను కాబట్టి దాన్ని కూడా ఒకసారి మెదిపేసుకొని ఇంక సాంబార్ చేసేసుకోవాలి. ఈ చేసేసుకొని తినేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత మనసు అంతా డిసప్పాయింట్ అయిపోయిందండి, ఎందుకంటే రండి మీకు కూడా చూపిస్తాను. పిల్లలు బయట ఆడుకోవడానికి షటిల్ ఆడుకోవడానికి వెళ్తే కార్ కవర్ చిరిగిపోయింది, ఏమైంది అని చెప్పి చూస్తే ఇక్కడ గీత పడింది అండ్ డెంట్ కూడా పడింది, ఏం జరిగిందబ్బా అని చెప్పి చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే కార్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న గీత కూడా పడకుండా దీన్ని మేము కాపాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం అంత సేఫ్గా, బట్ ఒక్కసారిగా ఇంత పెద్ద స్క్రాచ్, అలాగే డెంట్ కూడా. ఇది వైట్ కాబట్టి బాగా కనిపిస్తుంది అండ్ మీకు సరిగా వీడియోలో కనబడట్లేదు ఎంతవరకు గీత ఉందో అంతవరకు డెంట్ పడింది అన్నమాట. మనసంతా డిసప్పాయింట్ అయిపోయింది. అండ్ ఎవరు చేశారు ఆ పని అనేది మేము ఐడెంటిఫై చేసాంలేండి. నెక్స్ట్ వచ్చేసి లులు ఫ్యాషన్ స్టోర్లో తీసుకున్నాం కదా బట్టలు, అవి ఈరోజు అనుకుంటున్నాను షేర్ చేద్దామని చెప్పి, బట్ ఈరోజు ఇంక షేర్ చేద్దాం అనుకున్నాను మార్నింగే. ఇప్పుడు మనసంతా బాగోలేదు కదా, సో అండ్ మిమ్మల్ని కెమెరా ఫేస్ చేస్తూ నేను ఇవి చెప్పలేను, నేను అంతేనండి, ఏ చిన్న బాధ వచ్చినా వెంటనే రియాక్ట్ అయిపోతాను, చాలా చాలా సెన్సిటివ్ మైండ్ నాది. అండ్ చిన్నపిల్ల మనస్తత్వం లాగా అన్నమాట, చిన్నదానికి అలుగుతాను అండ్ ఎక్కువ ఫీల్ అయిపోతాను, ఎక్కువ థింక్ చేస్తాను అట్లా, అందుకే చూపించలేక ఇలా చూపించేస్తున్నాను. ఎన్ని రోజులు అలాగే పడదాంలే అని చెప్పి లక్కీకి ఒక టీషర్ట్ తీసుకున్నా అండ్ హరికి ఒక టీషర్ట్ తీసుకున్నా, లవ్లీగా ఎక్కువ బట్టలు తీసుకున్నాను నిజం చెప్పాలంటే, 3 ఫ్రాక్స్ తీసుకున్నాను అండ్ ఈ జీన్స్ కూడా తీసుకున్నాను. ఈ 9 ఏమో 2 టీషర్ట్లు తీసుకున్నాను వచ్చేటప్పుడు, అంటే కొచ్చుట్టు హైదరాబాద్ వచ్చేటప్పుడు వేసుకున్న టీషర్ట్ ఒకటి అండ్ ఇది ఒకటి. ఆ రోజు లవ్లీ వేసుకున్న ఫ్రాక్, ఈ మిగిలిన 2 ఫ్రాక్లు కూడా లవ్లీకే తీసుకున్నాను. సో చిన్నదైనా పెద్దదైనా ఎంత అంటే చిన్న స్క్రాచ్ పడిన కార్కి ఎంతెంత కష్టపడతాయో
మీ అందరికి కూడా తెలుసు, అంటే కార్లు యూస్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు. బయట పెట్టున్నాం కాబట్టి అన్నీ భరించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ 829 రూపీస్ ఉంది, చాలా బాగా అనిపించింది. తీసుకోవే బ్లాక్ అంటే వద్దు అని చెప్పింది. ఇది రీసెంట్గా మదర్స్ డే రోజు వేసుకుంది, ఆల్రెడీ మీరు చూసారు కదా, చాలా చాలా బాగుంది అని చాలామంది అడిగారు. లవ్లీ ఫ్రాక్ ఎక్కడ తీసుకున్నారండి? ఇది మేము కొచ్చిలో తీసుకున్నామండి, లులు ఫ్యాషన్ స్టోర్లో. 549 559 మొత్తానికి చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, అన్నీ కూడా సేమ్ ప్రైస్ అన్నమాట. సో చాలా చాలా బాగున్నాయి ఇవి. సారీ అండి, 599 ఇదొకటి. అండ్ మొన్న రీసెంట్గా అదే చెప్పాను కదా, ఫ్లైట్లో వచ్చేటప్పుడు వేసుకొని వచ్చింది, అది కూడా ఇది. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. ముందే మనసు బాగోలేదు,